ప్రజలను మభ్యపెట్టేందుకు టిఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తోందన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు. రైతులు ఎంత పంట పండించారో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర స్పష్టమైన లెక్కలు లేవన్నారు. వరి కోతలు జరుగుతున్నా ఐకేపి సెంటర్లు పెట్టలేదని విమర్శించారు. ఖరీఫ్ సీజన్లో సూర్యాపేట జిల్లాలో జరిగిన ధాన్యం కొనుగోలులో అవినీతి అక్రమాలు జరిగాయన్నారు. అందులో మంత్రి జగదీష్ రెడ్డి ఆయన బినామీలు ఉన్నారని తెలిసినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు సంకినేని వెంకటేశ్వరరావు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 2019 నుంచి 2000 పైచిలుకు కోట్ల రూపాయలు ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేలు ప్రమేయంతో మిల్లర్లు ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం లేకుండా వందల కోట్ల రూపాయలు ఇక్కడ సూర్యాపేట నల్లగొండ ఉమ్మడి జిల్లాలో అవినీతి జరిగింది. దీన్ని పేర్లతోన సహా మిల్లర్లు అవినీతి చేసినట్టు రైతుల పేరు మీద బినామీ పేర్ల మీద డబ్బులేసి మళ్ళీ మిల్లర్ల పేరు మీద ఆర్టీజీఎస్ పేరు మిల్ల బ్యాంకుల నుంచి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టుగా ఆధారాలతో సహా ఇచ్చినాం, కానీ ఈరోజు ఎస్పీ ఎంక్వైరీ చేస్తున్నామని చెప్తున్నారు.